ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవన్నీ బీజేపీ బి పార్టీలని తెలిసిపోలేదా? ఇప్పుడున్నవన్నీ అవినీతి పార్టీలని మీకు ఏమైనా అనుమానమా? అనుమానం ఉంటే సెప్టెంబర్ 25 దాకా ఏ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీలో ఉండండి. సెప్టెంబర్ 25 బయటకు వద్దురు. ఆ మంచి రోజు వస్తుంది. అందుకనే ఫేస్బుక్, డాక్టర్ కేఏ పాల్ యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు 100 మంది 1000 మందిని చేర్పించండి. ప్రపంచ శాంతి రావాలంటే మన దేశానికి శాంతి ఉండాలి. మన దేశానికి శాంతి ఉండవాలంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రీమిజంను మనం ఖండించడమే కాకుండా అలాంటి వారిని శిక్షించాలి. చీఫ్ జస్టిస్ రమణ గారిని యాక్టివ్గా ఉండమని గత సంవత్సరం నుంచి నేను ఆయనకి చెప్తున్నా. కొంచెం యాక్టివ్గా వారు ఈ మధ్య పనిచేస్తున్నారు. జడ్జెస్ మీరందరూ యాక్టివ్గా ఉండండి. రిటైర్డ్ జడ్జెస్ అందరూ నాతో కలుస్తున్నారు. సిట్టింగ్ జడ్జెస్, వెదర్ ఇట్ ఈస్ హైకోర్ట్ సార్, డిస్ట్రిక్ట్ కోర్ట్ సార్, ఢిల్లీ కోర్ట్ సార్, సుప్రీం కోర్ట్, మీ పని మీరు చేయండి. మీడియా వారు మీ పని మీరు చేయండి. రిలీజియస్ లీడర్స్, జగద్గురు స్వామి శంకరాచార్య, ఆ ఫోటో ఉంది కదా, ఇవ్వండి. ఎంత చక్కగా చూడండి, 4 పీఠాలకు 2 పీఠాలకు అధిపతి. ఆ బుక్ ఉంటే మనం చూపించినట్టుంది. దాదాపు 100 సంవత్సరాలు హైందువులు, 100 కోట్ల మందికి నాయకులు. ఇప్పుడు కూడా నా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. 100 సంవత్సరాల వయసు వచ్చిన 2005 నుండి ఎందుకు నా శాంతి సమిట్లకు హిందూ లీడర్స్, ముస్లిం లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్, బుద్ధిస్ట్ లీడర్స్, జైన్ లీడర్స్, సిక్ లీడర్స్, రిలీజియస్ లీడర్స్, క్రైస్తవ లీడర్స్ అందరూ ఎందుకు వస్తున్నారు? మన దేశ